పసిప్రాయములోనే నీటి నీళ్లతో తెచ్చేవాడిని నేను. 15 ఏళ్ల ప్రాయము కరెంట్ షాట్తో తెచ్చేవాడిని నేను. నా మట్టుకు నేను హైదరాబాద్ మెయిన్ సెంటర్ చార్మినార్ ఎదురు 4 రోడ్ల చౌరస్తా కూడలిలో నడి రోడ్డు మీద బోర్ల పడ్డా. ఆటో వచ్చి నా డొక్క దగ్గర ఆగింది కరెక్ట్ కట్టాయిరు. కొంచెం మూమెంట్ ఇస్తే ఎక్కింది పైకి. అప్పుడు అప్పుడు కాపాడబడ్డా. ఒక్కసారి వెనక్కి తిరిగి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కాపాడబడ్డాను అనేది. మంచి ఉపవాస ప్రార్థనలో ఉండి చెరువులో మంచినీళ్ళు తాగుదామని దిగి చెరువులో పడబోయా. పడ్డా ఇక్కడ దాకా దిగిపోయా. ఆశ్చర్యం, ఎవరో షర్ట్ పట్టుకొని ఆపినట్టు ఆగిపోయా. ఇక ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు ఇక సర్పాల సంగతి సరే సరే. అది అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. అట్లా ఎన్నో పర్యాయాలు వెళ్ళే జర్నీస్లో చాలాసార్లు జస్ట్ మిస్. ఇలా ఎన్నో రకాలుగా కాపాడబడబట్టి దేవుడు సేవ్ చేయబట్టి నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. మీ అనుభవాలు మిమ్మల్ని నిలబెట్టి చెప్పమంటే ఓ మస్తు చెప్తారు మీరు. ఎన్నోసార్లు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో దేవుని చేత కాపాడబడ్డారు. పరువు పోయిందిరా, ఇక రోడ్డు పాలు అయిపోయామరా, కొలాప్స్ అయిపోయామరా అనుకున్న పరిస్థితుల్లో ఆశ్చర్య రీతిలో దేవా కాపాడయ్యా అని నువ్వు అనుకున్న ఎన్నో ఘట్టాల్లో దేవుడు నీ కొరకు కార్యాలు చేసి నిన్ను ఆ వేదన నుండి తప్పించిన ఘట్టాలు లేవా? ఎంతమంది జీవితాల్లో అనుభవించారు? నిజంగా ఫేస్ చేసి ఉంటే, నిజంగా దేవుని కార్యాలు అనుభవించి ఉంటే ఇక ఏది ఎదురొచ్చినా ఒక గొప్ప ధైర్యం నీ గుండెల్లో ఉంటుంది. ఏమన్నా తెలుసా, ఇంతకాలం కాచిన దేవుడు ఈ సమస్యను దాటించలేడా? తప్పకుండా ఆయనే చూసుకుంటాడు. రేపటికి లేదు అనుకున్న రోజులు నీవు అనుభవించావా? అనుభవిస్తే చెయ్యొద్దు. రేపటికి లేదు ఎట్లా చేయాలబ్బా అని వేదన పడ్డావా లేదా? మరి రేపు అనేది నీ కరువు వచ్చిందా, ఆహారం వచ్చిందా, ఎలా వచ్చింది? ఆశ్చర్యం, ఎటుపక్క వచ్చే మార్గం లేదు, ఎట్లా పోషించబడ్డావు? ఆయనే, దేవా ఎటుపక్క దారి లేదయ్యా అనుకున్న క్షణాన ఏదో పక్క నుంచి మార్గం తెరచి ఆయన నీకు ఆహారాన్ని పంపాడు, ఆర్థిక సహాయం పంపాడు. అఫ్ కోర్స్ మనుషుల్ని వాడుకొని ఉండొచ్చు గాక, కానీ మనం ఆధారపడాలి వాళ్ళ మీద. మనమైతే పెద్ద ఆయన మీద చూసాం, ఆయనేమో చిన్నవాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ వైపు నుంచి మనకి దేవుడు సహాయం పంపాడు. అవునా? ఇది అలవాటు అయితే తమ్ముడు వినండి బాగా, ఈ ఒక్క ముక్క ఇది బాగా అలవాటు చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను చెప్పేది అబ్రహాము లాగా దేవునితో నడవటం, దేవుని కార్యాలు అనుభవించటం, ప్రార్థన చేసి పొందుకోవటం అనేవి బాగా అలవాటు అయినాయి అనుకో, ఇకప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా నీ నెత్తి మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకను కూడా కదిలించలేదు. అది చూసిన జనం బెత్తరపోవటమే కానీ నువ్వు అసలేం తొణకో. వాళ్ళు జుట్టు బీక్కుంటుంటారు, ఎట్లా ఉంటున్నావు నువ్వు అంటే నాకేమైంది, ఆయన ఉన్నాడుగా, ఆయనే చూసుకుంటాడు. చూడు ఎంత 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 రెక్లెస్గా ఎంత ఇదిగా చెప్తున్నాడో చూడు. అసలు ఇంత సమస్య ముందుంటే ఆయన చూసుకుంటాడు. ఏంది ఆయన చూసుకునేది, ఏంది ఆయన చూసుకునేది? ఎన్నో చూశాను ఆయన కార్యాల్లో. నేను అనుకున్నది నరుడి మీద కాదు, జీవం గల దేవుడి మీద. ఇంతకాలం నన్ను నడిపించిన నా దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు.